అక్షయ తృతీయ అనగానే ఆ రోజు గోల్డ్ షాపుల వాళ్ళు ఆఫర్లు పెడితే వెళ్లి బంగారం అప్పు చేసైనా సరే కొనడానికి వెళ్తున్నాం, కానీ అక్షయ తృతీయ అంటే ఏమిటి అనేది ఆలోచించట్లేదు. అసలు ఈ బంగారం కొనడం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఒకసారి పరిశీలన చేస్తే, తమిళనాడు ప్రాంతంలో లక్ష్మీ పూజ చేసి ఏదో ఒక నూతన బంగార వస్తువు కొనటం అనేటువంటిది ఒక చిన్న ఆనవాయితీగా ఉండేది. ఇది క్రమంగా దేశం మొత్తం వ్యాపించి వ్యాపారవేత్తలు దీన్ని బాగా ఉపయోగించుకుని ఆ రోజు బంగారం కొనటమే ప్రధానంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేశారు. నిజానికి ఆ రోజు బంగారం కొనటం కాదు ఉద్దేశం, అక్షయము అంటే మన పుణ్యాన్ని వృద్ధి చేసుకోవటం. ఇది ఎలాగూ అంటే ఈ అక్షయ తృతీయ వచ్చినటువంటి కాలం చూడండి, ఇది పూర్తిగా ఎండాకాలం. ఈ కాలంలో మనం చేయవలసిందేంటి, మూగజీవాలకు అన్న ఆహారాదులు లేదా పానీయాలు అర్పించటం, లేని వాళ్లకు అంటే కడు పేదరికంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం, మన దగ్గర బాగా ధనం ఉంటే చలివేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తే మన పుణ్యం మరింత అక్షయమవుతుందన్నటువంటి ఉద్దేశం. దీన్ని మనం ఉపయోగించుకోకుండా బంగారం పెంచుకోవటం అనేది లోభత్వాన్ని పెంచుకున్నట్టే అవుతుంది. కావున మన దగ్గరున్న దాన్ని త్యాగం చేయటం ద్వారా మనకు పుణ్యం ఖచ్చితంగా పెరుగుతుంది.